రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ పాలన వలనే విశాఖ జిల్లా మన్యంలో కరోనా పాజిటివ్ సంఖ్యలు పెరుగుతుందని ఏజెన్సీలో ప్రజలందరూ జాగృతగా ఉండడం కోసం కనీసం శానిటైజర్లు మాస్కులు గాని ప్రజలకు ఇవ్వలేని దీనస్థితిలో ప్రభుత్వం ఉందని టీడీపీ మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ దుయ్యబట్టారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ధైర్యం నింపి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితి అనేది మన మానవాళి చేతిలో లేకుండా అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితికి వెళ్ళిపోవడం జరిగింది. ఎక్కడ వారు ఎక్కడ ఉండిపోవడం, అదేవిధంగా ఈ కరోనా వ్యాధి బారిన పడిన వాళ్ళు ప్రాణాలు కోల్పోవటం, మరి ఆరోగ్యం కూడా క్షీణించిపోవటం అనే రకమైనటువంటి సమస్యలు ప్రపంచవ్యాప్తంగా కూడా చూస్తున్నాం. ముఖ్యంగా మన రాష్ట్రంలో చూసినట్టయితే ఏదైతే ఈ కరోనా కేసులు ఉన్నాయో అవి దినదిన విపరీతంగా పెరిగిపోవడం, మరణాలు కూడా పెరిగిపోవడం, అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే మన వైఎస్ఆర్ ప్రభుత్వం ఉందో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు సరైన టెస్టులు కూడా చేయలేని పరిస్థితిలో ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉండడం చాలా బాధాకరం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి భయభ్రాంతులతో బిక్కుబిక్కుమంటూ బతికే పరిస్థితికి వచ్చారు. ఎక్కడైతే వ్యాధి సోకి ఉందో అలాంటి వ్యాధి సోకిన వాళ్ళకి కూడా కంటైన్మెంట్ జోన్స్లో కానీ క్వారంటైన్ జోన్స్లో కానీ పెట్టడం కానీ, అక్కడ ఏదైతే ఆహారం అందించడంలో కానీ పౌష్టిక ఆహారం అందించడంలో ప్రభుత్వం విఫలమవుతుంది. టెస్టులు చేయడం నుంచి మరి ఏదైతే న్యాయమైన మరి పోషక ఆహారం ఇవ్వడంలో కూడా ప్రభుత్వం విఫలమవుతుంది. వాళ్ళ యొక్క మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ కాంట్రాక్టర్కి ఎవరైతే మరి ఈ ఫుడ్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనుషులకి ఇవ్వడం, మరి 500 రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుంటే ఈరోజు 200 రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా మరి నాసిరికం భోజనం ఈరోజు ఇవ్వటం అనేది చాలా దురదృష్టకరం. ఈరోజు ఏదైతే వ్యాక్సిన్ లేని జబ్బు ఇది, మన ఇమ్యూనిటీనే మనం పెంచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితిలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఇది. అలాంటిది పౌష్టికాహార లోపంలో కూడా మరి ఈరోజు రాబందుల్లాగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ ఆ ప్రభుత్వం కానీ వ్యవహరించడం చాలా దుర్మార్గం. దీని మీద శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారు దేశంలోనే కాదు ప్రపంచంలోనే మరి ఒక కొత్త విధానానికి నాంది పలికి వర్చువల్ యాజిటేషన్కి ఈరోజు నాంది పలికి మేము ముందుకు వస్తున్నాం. ప్రజల తరపున ఏ సమస్య ఉన్నా పోరాటం చేయడానికి మొదటగా ఉండే పార్టీ ఈరోజే కాదు ఆ రోజు అన్నగారు పెట్టినప్పటి నుంచి మన తెలుగుదేశం పార్టీనే అన్ని సమస్యల మీద పోరాటం చేసి ప్రజల తరపున దండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఏదైతే ఈరోజు బయటికి రాలేని పరిస్థితుల్లో ఉండి కరోనా విషయం అయితేనేమి ఆరోగ్య దృష్ట్యా అదేవిధంగా మన ఆరోగ్యంతో పాటు మన కుటుంబ ఆరోగ్యం, అదేవిధంగా మన ఎవరినైతే కలుస్తున్నామో మన సామాజిక దూరం పాటిస్తూ మన సామాజిక ఆరోగ్య సమాజంలో ఉన్న ప్రజలందరి ఆరోగ్యం దృష్ట్యా ఈరోజు బయటికి రాలేని పరిస్థితిలో వర్చువల్గా యాజిటేషన్ చేస్తూ ప్రజలందరినీ చైతన్యం చేస్తూ అదేవిధంగా ప్రభుత్వాల మీద పోరాటం చేస్తూ వాళ్ళ మెడలు ఉంచుతూ వాళ్ళకు ప్రశ్నించే ధోరణిలో ఈరోజు మనం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు వెచ్చుల అజిటేషన్ మొదలుపెట్టాం.